గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాజ్యం వాక్పటుత్వంచ హనుమత్మరణాద్ భవేత్. ఇప్పుడు మనం 2021 మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి, రకరకాల పుస్తకాల నుంచి, మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము, రాశుల ప్రభావం, అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము, జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి. ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది. మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి. మీ జాతకాల్లో వ్యక్తిగత సమస్యలు ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి. చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం కర్కటక రాశి గురించి మార్చి నెలలో ఎలా ఉండబోతోంది వీళ్ళు తెలుసుకోబోతున్నామండి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూల్గా ఆనందంగా ఉండే వీరు శరీరదృష్టి వలన కొంచెం ఇబ్బందికరంగా ఉంటారండి. అంటే కొద్దిగా పరిస్థితులు అనుకూలించకపోవడం, చికాకులుగా ఉండడం, కొంచెం మనస్పర్ధలవడం, కొంచెం చిరుబాటు కోపం కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రాశికి అద్భుతమైన యోగకారుడు గురుదృష్టి కూడా ఉండడం వలన వీటిని కొద్దిపాటిగా అధిగమించే యోగం ఉంది. ఇంకా ద్వితీయ స్థానం, ధనస్థానాన్ని కుజుడు చూడడం వల్లండి ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పైగా వీళ్ళ కంఠధ్వని బాగుంటుంది. ఎక్కువగా జనాలని మీ వాక్ ద్వారా ఆకర్షించుకుంటారు. పైగా కళాకారులకి, సంగీత ప్రియులకి, అంటే సింగర్స్కి చాలా మంచి కాలం. ఎందుకంటే కుజదృష్టి ఉంది. సెకండ్ హౌస్ లార్డ్ రవి కూడా ద్వితీయ స్థానాన్ని చూసుకోవడం వల్ల కుటుంబ వృద్ధి, బంధువులతో సరదాగా గడిపే యోగం, ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ద్వితీయ స్థానాన్ని రెండు గ్రహాలు చూడడం వలన మంచి ఆరోగ్యకరమైన వాతావరణం బాగుంది. పైగా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇంకా తృతీయ స్థానాన్ని తృతీయాధిపతి దశమ స్థానంలో ఉండడం వలన, అంటే భాగ్యస్థానంలో ఉండడం వలన కొంచెం ఫైనాన్షియల్గా బాగుంటుంది. కానీ మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇవి ఇంత అష్టమంలో ఉన్నాడు, ఈ రాశి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 12వ తారీఖు వరకు బుధుడు అష్టమస్థానంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 తర్వాత నుంచి అష్టమస్థానంలో బుధుడు ఉన్నాడు, కాబట్టి రాశ్యాధిపతి బుధుడు అష్టమస్థానంలో ఉండడం వలన ఈ రాశి వాళ్ళకి బుధుడు అష్టమస్థానంలో ఉండడం వలన తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంకా ఫోర్త్ భావంలో చూడడానికి వస్తే ఫోర్త్ భావాధిపతి శని చూస్తాడండి. శని చూడడం వలన తల్లికి ఆరోగ్యకరంగా ఉండదు, కొంచెం ఆవిడ ఆరోగ్యంలో మార్పులు సంభవిస్తాయండి. మీరు భూములు స్థిరస్థిరాస్తుల విషయంలో నష్టానికి రావడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పశు సంపదలో నష్టాలు వస్తాయి. పైగా మీ గృహంలో పీడ ఉందండి, ఆ పీడ తొలగించుకోవాలి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే మీ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఉంది. మీరు కుటుంబ సభ్యులతోనూ బయట వాళ్ళతోనూ మీరు మాట పడవలసిన అవకాశం ఎక్కువగా ఉంది. శని దృష్టి పూర్త భావానికి అంత అద్భుతమైన కాదు. మీరు ఈ రాశి వాళ్ళకి సంగీత సాహిత్యాల్లో ఉన్న వాళ్ళకి అంత యోగవంతమైన కాలం కాదండి. అంటే సింగర్స్కి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి అద్భుతమైన కాలం కాదు. స్థిరస్థిరాశుల ఆభరణాలు కొనుగోలు విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏ వస్తువు కొనాలన్నా, ప్రతి వస్తువు కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్నా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే శనిదృష్టి వలన మీరు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పంచమస్థానాన్ని కేతు అండి. పంచమస్థానం కేతు ఉండడం వలన అంత ఆరోగ్యకరంగా ఏముండదు. అంటే పుత్రుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలండి. కాబట్టి ప్రేమ వ్యవహారాలు వీళ్ళకి అనుకూలించావు. పుత్రుల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి బాగుంటుంది. ఇంకా షష్టమ స్థానంలో చూస్తే శత్రువులు వీళ్ళకి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే గురుడు సప్తమ స్థానంలో చేరడం వలన, కాబట్టి మీరు ఈ రాశి వాళ్ళు శత్రువుల విషయంలో కొద్దిగా రుణాలు చేయడం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చేయవలసి వస్తుందండి. రుణాలు చేయవలసి వస్తుంది, జాగ్రత్తగా ఉండవండి, ఉండడం ఉండవ జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. రుణాలు చేయడంలోనూ శత్రువుల విషయంలోనూ
తగు జాగ్రత్తలు మీరు వహించవలసి వస్తుంది. ఇంకా సప్తమ భావం అండి. సప్తమ భావం అంటే భార్యాభర్తలు, అంటే సప్తమ భావాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు, పైగా బుధుడు శుక్రుడు కూడా ఉండడం వల్ల సప్తమ భావాధిపతి లగ్నం మీ రాశి చూడడం వల్ల మీరు భార్యాభర్తల మధ్య విషయంలో మనస్పర్ధలు ఆనందంగా ఉండకపోవడం, తర్వాత కొద్దిపాటి కోపాలు చికాకులు ఉంటాయండి. ఇవన్నీ తాత్కాలికమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం పర్వాలేదు, బాగుంటుంది. తర్వాత వ్యాపారస్తులు అంటే వ్యాపారస్తుల విషయంలో పార్ట్నర్స్ ఉంటారు కదండి, వ్యాపారస్తులు భాగస్వాములు, వాళ్ళ విషయంలో కూడా కొంచెం చికాకులు మనస్పర్ధలు వస్తాయండి. అష్టమ స్థానంలో బుధుడు వస్తున్నాడండి. అష్టమ స్థానంలో బుధుడు వలన మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించాలండి. ఇది ఒక్క విషయం మీరు చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్య విషయం తగు జాగ్రత్తలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా భాగ్యస్థానం, భాగ్యస్థానంలోకి అండి శుక్రుడు వస్తున్నాడు, రవి వస్తున్నాడు, అంటే ద్వితీయాధిపతి భాగ్యస్థానంలోకి వస్తున్నాడంటే ఫైనాన్షియల్గా అద్భుతంగా యోగిస్తుంది. రవి యోగిస్తాడు, మీకు ఫైనాన్షియల్గా యోగిస్తాడు. మీరు మాతృ పితృ సేవలు చేసుకోవడం, గురు సేవల్లో తరించడం చాలా మంచిదండి. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకు కూడా అండి చాలా బాగుంది. వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది, అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు చాలా శుక్రుడు ముఖ్య స్థితిలో ఉన్నాడు, రవి బాగున్నాడు. ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. పైగా వీళ్ళు సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి దూర ప్రయాణం చేయడానికి ఎక్కువ అవకాశాలు చూపిస్తున్నాయి. పైగా పాటలు పాడేవాళ్ళు సింగర్స్కి, క్రీడాకారులకి అద్భుతమైన యోగం ఉండి స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి మంచి బాగా రాణిస్తుంది. అలాగని చెప్పి విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అలాగే విహారయాత్రలు చేస్తారండి, అది యోగవంతమైన కాలం. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగం నైన్త్ భావంలో రవి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా కలిసి వస్తుందండి. వీళ్ళ వాక్కు చాలా బాగుంటుంది, బుద్ధిబలం పనిచేస్తుంది, జనాలను ఆకర్షించుకుంటారు. వీళ్ళ వాక్కు ప్రసంగం చాలా బాగుంటుందండి. వీళ్ళ రాజకీయంగా ఎదుగుదల బాగుంటుంది, అంటే ఉన్నత పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. సంఘంలో మంచి పేరు ఉంటుందండి, చాలా ఆనందంగా ఉంటారు. పితృసేవ చేయడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నైన్త్ భావం లక్ష్మీస్థానం అంటారండి, ధైర్యస్థానం. లక్ష్మీస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా తండ్రి ఆస్తి మీకు సంక్రమించడం, తండ్రి ఆరోగ్యం ఉండడం, తండ్రి స్థిరచరాస్తులు అభివృద్ధి చేయడం మీ వల్ల అవుతుందండి. చాలా ఆరోగ్యంగా ఉండడం అంటే తండ్రి ఆరోగ్యం ఉండడం మీకు సంతోషంగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వ్యాపార రంగంలో బ్రహ్మాండంగా ఉంటుందండి. వ్యాపారంలో చక్కగా అనుకూలవంతమైన కాలము కాబట్టి మంచిగా వ్యాపారాలు చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అంటే దశమ స్థానాధిపతి కుజుడు లాభస్థానంలో ఉండడం వలన మంచి బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి, కంప్యూటర్స్ రంగంలో పనిచేసే వాళ్ళకి, కెమికల్ ఇంజనీరింగ్ ఉద్యోగస్తులకి, అన్ని రంగాల ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే లాభస్థానాధిపతి అంటే దశమాధిపతి లాభస్థానంలో ఉండడం అంటే మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ధనం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, మీరు సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా మీరు మంచి మంచి వార్తలు వినడం, ప్రమోషన్స్ రీత్యా మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం ముఖ్యంగా బాగుంటుందండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కానీ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా రాణిస్తారండి. వాళ్ళు మంచి ఆనందంగా ఉంటారు ఈ నెల, చాలా చాలా రాణించే అవకాశం ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి, కుజరాహులు లాభస్థానంలో ఉండడం వలన మహా అద్భుతమైన యోగం అండి. మీకు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి, సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అసలు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఈ నెల విపరీతంగా రాణించి అద్భుతంగా ధనం సంపాదించే యోగం బాగా ఉందండి మీకు. అలాగే మీకంటే పెద్దవాళ్ళు అంటే అన్నలు అలాగే అక్క చెల్లెళ్ళు వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళతో మీరు చాలా గౌరవంగా సంతోషంగా ఉంటారు. మీ సభా గౌరవంగా మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు మీకు ఈ నెల పెరుగుతాయి, ఆనందంగా హ్యాపీగా ఉంటారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానం బాగుంది. అంటే ఎక్కువగా మీరు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు తీర్థయాత్రలు చేస్తారు కదా, తీర్థయాత్రల రీత్యా, వృత్తి వ్యాపారాల రీత్యా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా మంచి వాటికి
మంచి వాటికి ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీరు ఈ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడండి. సూర్యభగవాన్ని పూజించడం, సుబ్రహ్మణ్య శివ ఆరాధన ముఖ్యంగా మీరు చేయవలసిన ముఖ్య అంశం. సూర్యారాధన మీకు సూర్యారాధన చేయడం వలన సంతోషకరంగా ఉండడం, ఆరోగ్యం బాగుండడం చేస్తుంది, బాగుంటుంది. మీరు గాయత్రి అనుష్ఠానం చేయడం, సూర్య యొక్క ఆరాధన చేయడం మర్చిపోకండి. దానివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నెలలో 11వ తారీఖునే అద్భుతంగా శివరాత్రి రాబోతుందండి. మహాశివరాత్రి. మనం చెప్పమంటారు, మనం కోటి ఏకాదశులు చేసిన పుణ్యం ఎంత ఉంటుందో, అలాగే 1000 సంవత్సరాలు మనం కాశీలో ఉండే యోగం ఎంత ఉంటుందో, అంతటి యోగాన్ని మనం చూడలేము. మనం అంత 100,000 సంవత్సరాలు మనం చేయలేం, కోటి ఏకాదశులు మనం చేయలేం, అలాగే 1000 సంవత్సరాలు మనం కాశీలో ఉండే యోగ్యత లభించదు. కానీ ఒక్క శివరాత్రి జాగరణ, శివపార్వతుల యొక్క కళ్యాణం, ఆ రోజు శివపార్వతులు పూజించడం మహాయోగం అండి. ఈ రాశి వాళ్ళు తప్పకుండా శివ జాగరణ చేయండి, మహా అద్భుతమైన ఫలితాలు మీ వశం అయిపోతాయి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.